నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే. సార్, రాజేష్ గారు, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పాలనలో పడిపోయి మేము పార్టీని నిర్లక్ష్యం చేశాం, అందుకే ఓడిపోయాం, ప్రజల్ని ఎక్కడ నిందించొద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే పార్టీని నిర్లక్ష్యం చేయడం వల్ల ఓడిపోయారా, ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఓడిపోయారా, ఎలా చూడాలి? అంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఓటమికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఇవాళ పార్టీలో ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక పదవులు అనుభవించింది మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే. కాబట్టి వాళ్ళ గెలుపుకైనా ఓటమికైనా బాధ్యత వారిదే. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఏదో ఒక సాకు కావాలి కదా. మేము పార్టీని పెద్దగా పట్టించుకోలేదు, లేదు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయలేదు. వాస్తవంగా నేను ఇప్పుడు చెప్పింది వాస్తవం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన జరగల. వాళ్ళ కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి, ఈ ప్రయారిటీస్ని బలవంతాన రుద్దే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని ఎవరు మాట్లాడరు, జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని ఎవరు మాట్లాడరు, శాంతి భద్రతలు కాపాడబడలేదని ఎవరు మాట్లాడరు, హైదరాబాద్ సిటీ లాంటి సిటీలో సిటీ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేదని ఎవరు మాట్లాడరు. అదే సందర్భంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎత్తి చూపితే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు మంచి చేసిన దాన్ని మేము మంచి చేశామని ప్రచారం చేసుకునే హక్కు మీకు ఎట్లా ఉందో, మీ పరిపాలనలో ఉన్న వైఫల్యాలని లోపాలని ఎత్తి చూపే హక్కు స్వేచ్ఛ కూడా మిగిలిన రాజకీయ పక్షాలకి ప్రజలకి ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఒకసారి ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రశ్నించే తత్వాన్ని పూర్తి స్థాయిలో సహించలేకపోయారు. మోస్ట్ ఇంటాలరెంట్ పాలిటీషియన్గా మారిపోయారు ఆయన. ఓకే, అసలు ధర్నా చౌకుంటానికి వీల్లేదు, నాకు నా పరిపాలనకు వ్యతిరేకంగా సమ్మెలు చేయడానికి వీల్లేదు, నేను అద్భుతమైన పరిపాలన ఇస్తున్నా అని చెప్పని ఆయన ఫీల్ అవుతున్నారు. మేబీ ఇప్పుడు ఆయనకైనా జస్టిఫైడ్ కావచ్చు, కానీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పని భావనకు గురైన వర్గాలు ప్రజలు నిరసన తెలియజేసే హక్కును కూడా అణిచివేస్తానంటే, ప్రశ్నించే తత్వాన్నే సహించను అని అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో పార్టీ పరంగా కానీ పాలకుడిగా కానీ చాలా తప్పులు చేశారు ఆయన. ఆయన తప్పుల్ని అంటే ఆయనకున్న అధికారము, ఆ తెలంగాణ అనే ఎమోషను, ఆ సెంటిమెంట్ మాటున ఆయన తప్పులుగా కూడా ఒప్పులుగా బంగారు తెలంగాణ కోసం అనే ఒక స్లోగన్ పెట్టేసి ఆయన చేసిన అడ్డగోలు పార్టీ ఫిరాయింపుల్ని, అసలు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పక్షాల ఉనికి మనుగడ కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పని ఆయన పెట్టుకున్న లక్ష్యం, 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా 63 స్థానాలు అంటే 59 స్థానాలు 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస సంఖ్య 60, 60 కన్నా 3 స్థానాలు మాత్రం అధికంగా ఆయనకు దక్కి అధికారంలోకి వచ్చారు ఆయన. ఆయన ఆ రోజు ఆలోచించింది ఏంటి అంటే, ఇది సరిపోదు నాకు, నా పార్టీ అద్వితీయంగా బలపడాలి, ఇక్కడ మిగిలిన రాజకీయ పక్షాలకు ఉనికి మనుగడ ఉండకూడదు అని చెప్పిన లక్ష్యంతో బాహాటంగా ఆయన నీతులు సిద్ధాంతాలు అని చెప్పని చాలా చెప్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ మా పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసింది, మేము స్టింగ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నాము, దీంట్లో ఆయన ఢిల్లీ ఆయన సంతోష్ గారు అని చెప్పని ఆయన పాత్ర ప్రమేయం ఉంది, వీళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తాము, సిట్టు ద్వారా విచారణ చేస్తున్నామని చెప్పని ఆయన చాలా హంగామా చేశారు కదా. మరి ఈయన అసలు అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైనా కిటికీల ద్వారా దూకే ప్రయత్నం చేసిందేమో, ఈయన బాహాటంగా దర్వాజాలు ఓపెన్ చేసి ఫిరాయింపులు ప్రోత్సహించారు కదా. అవును, బహుజన్ సమాజ్ పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు, తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నారు, ఆఖరికి కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచిన రవీంద్ర నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే ఆయన్ని కూడా తన పార్టీలో కలుపుకున్నారు. ఈయనకెక్కడ నీతులు ఉన్నాయి, ఈయనెక్కడ రాజకీయ ప్రక్షాళన, రాజకీయ సిద్ధాంతాలు, నీతి నిజాయితీ? కానీ వాళ్ళకి కొన్ని అందమైన పేర్లు పెడతారు రాజకీయ పునరేకీకరణలో. అదే చెప్తున్నా, బంగారు తెలంగాణ కోసం అని చెప్పని అంటే తన తప్పుని సమర్థించుకోవటానికి ఒక కవరప్ వ్యవహారాలు పెట్టుకుంటా వచ్చారు వీళ్ళు.
దాన్ని ఆ పక్కన చేరిన వాళ్ళందరూ కూడా తానా అంటే తందానా అనుకుంటా భజన బృందాలు చేరి కేసీఆర్ గారు ఏం చేసినా రైటే, దానికి తెలంగాణ అని చెప్పని ఒక ఎమోషన్ ముసుగులో ఎన్ని అకృత్యాలు చేయాలో అన్ని అకృత్యాలు చేశారు. ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు 111 జీవో పరిధిలో ఒక పెద్ద ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని దాన్ని ఆయన అనుభవంలో ఉంది అని చెప్పని దాన్ని ఎత్తి చూపే లక్ష్యంతో మీడియా ముఖంగా దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? అంతకుముందు ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి గారు దొంగ గజ్జ దొంగ అని చెప్పని చిత్రీకరిస్తారు కదా, అసలు ఆనే నైతికత కేసీఆర్ గారికి ఉందా? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం మనం. 2014లో కేసీఆర్ గారి పార్టీకి దక్కింది 63 స్థానాలు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి దక్కింది 20 స్థానాలు. అప్పుడు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్సీని ఎంపిక చేసుకోవడానికి 17 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి వాళ్ళ 17 పాయింట్ ఇంకొక 3 ఎమ్మెల్యేలు మిగులుతారు, 20 మంది మద్దతు ఉంది. అదే టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి 3 ఎమ్మెల్సీలు గెలుచుకోగా ఇంకొక 12 మంది శాసనసభ్యులు మిగులుతున్నారు. ఎంఐఎం మద్దతు తీసుకొని 4 అభ్యర్థిని పోటీకి పెట్టారంటే అర్థం చేసుకుందాం. ఎంఐఎంకి అప్పుడు 7 ఉన్నారు, 63, 7, 70 మంది అవుతున్నారు. వీళ్ళు 4 పోటీ చేసినా ఒక 2 మిగులుతున్నారులే. ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగించాలి అనుకుంటే చేయాల్సిన పని అది. ఆయనకి 4 అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలమే లేదు, బయట నుంచి ఎంఐఎం మద్దతు తెచ్చుకోవాలి. కానీ ఈయన 5 అభ్యర్థిని కూడా పోటీకి పెట్టారు. ఎందుకు పెట్టారు? పార్టీ ఫిరాయింపుల మీద ఆధారపడి కదా, అంటే ఒక అనారోగ్యకర రాజకీయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కదా. తెలంగాణ ముసుగులో ఆయన ఏం చేసినా చెల్లుబాట. స్టీఫెన్సన్ ఆంగ్లో ఇండియన్, అతను నామినేటెడ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. అతన్ని ఓటు అడిగే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంది. ఏ నాయకుడికైనా సరే నీ ఓటు మాకు ఇవ్వు అని చెప్పని అడగొచ్చు, ఎందుకంటే అది విప్పు తిక్కరన్న పరిధిలోకి రాదు. ఇక్కడ ఈ అంశాలన్నీ కప్పిపెట్టేసి మా పార్టీని మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు అని చెప్పి, మీ పార్టీయా స్టీఫెన్సన్? మీ పార్టీ ఎమ్మెల్యే కాదే స్టీఫెన్సన్, ఇటు ఓటేసిన అటు ఓటేసిన మీ ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదే. కానీ కేసీఆర్ గారు తాను ఏం చేసినా గొప్ప. ఇవాళ రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఫామ్ హౌస్లో స్టింగ్ ఆపరేషన్ జరిగింది, మా పార్టీ ఎమ్మెల్యేని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. అసలు రోహిత్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడు? కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళు మీ పార్టీ ఏం చెప్పని చెప్పుకోవడం ఏంటి? ఇవాళ వివిధ పార్టీల్లో గెలిచిన వాళ్ళందరినీ మీ ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసుకొని ఇవాళ మీరు ఏ చేసింది న్యాయం, మీరు చేస్తే సంసారం, ఎదురాళ్ళు చేస్తే వ్యభిచారం. అంటే 100కి 100 పాళ్ళు తప్పులు చాలా చేశారు. పాలనాపరంగా ఆయన తప్పులు చేశారు, ఆయన అభివృద్ధి చేయలేదు, తెలంగాణ జీవన ప్రమాణాలు పెంచలేదని చెప్పి నేను కూడా మాట్లాడినాం. కానీ ప్రజల ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎంత వాళ్ళని అంటే హ్యూమిలేట్ చేస్తా దాన్ని డీల్ చేశారు. అంటే మీరు తెలంగాణ సాధన సందర్భంగా సకల జనులు సమ్మె చేయాలా, కానీ మీరు ప్రభుత్వంలోకి వస్తే మీ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించకూడదా? అంటే మీరు పెట్టి పుట్టారా? మీరు ఒక పాలకుడే, మీరే చెప్పున్నారు ఈ రోజు నుంచి మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పని. మీరు రాజకీయాలే చేస్తున్నప్పుడు మిగిలిన రాజకీయ పక్షాలు కూడా రాజకీయాలు చేస్తాయి, మీరు మాత్రం అధికారం చేతిలో ఉంది, వ్యవస్థలు చేతిలో ఉన్నాయని చెప్పని విపరీతమైన మిడిసిపాటు అహంకారం ప్రదర్శిస్తే తెలంగాణ సమాజం దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. కాబట్టి ఇవాళ మీరు నిత్యం మీకు అనుకూలం అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శ చేయటం, మీరు కాదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి దృష్ట్యా మేము కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలను స్వాగతిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం అని చెప్పని మద్దతు ప్రకటించడం, ఈ భిన్నత్వాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలా? ఖచ్చితంగా కవిత గారి మీద అక్రమ మద్యం కేసు ఆరోపణలు వచ్చిన సందర్భంగా ఆ కేసులో మిగిలినందరినీ అరెస్ట్ చేసి కవిత గారిని మాత్రం అరెస్ట్ చేయని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఒకటే, అంతర్గతంగా వారిద్దరి మధ్య పూర్తి సయ్యజ్యతో రాజకీయాలు చేసుకుంటున్నారు అన్న భావన ప్రజల్లో బలపడింది. కాబట్టే భారతీయ జనతా పార్టీ కూడా ఆశించిన స్థాయిలో సంఖ్యాబలం దక్కలేదు. 2 సార్లు అధికారంలో కొనసాగినా కూడా
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు డిజోన్ చేసుకున్నారు. ఇటువంటి సందర్భంలో మేము పార్టీని పట్టించుకోలేదు, కాదు మీరు పార్టీని చాలా ఎక్కువగా పట్టించుకున్నారు. పట్టించుకున్నారు కాబట్టి 88 మంది ప్రజలు మీకు కట్టబెడితే మీరు దాన్ని 104 స్థానాలకు మీరు చేర్చుకున్నారు. మీకు అంటే పార్టీ ఫిరాయింపులు నిత్యం ప్రోత్సహించారు. మీరు పంచాయతీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు మేమే కనిపించాలి అని చెప్పిన ఒక ఉత్తర కొరియాలోనో ఒక చైనాలోనో ఏ విధమైన వైఖరి అక్కడ ఏకపక్ష వైఖరి నడిపించారో అదే నడిపించాలని చెప్పని మీరు పెంచి పోషించిన రాజకీయ పరివేశనం తెలంగాణ సమాజం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. అందుకు మీ వైఖరి పట్ల విముఖతతో ప్రజలిచ్చిన తీర్పు ఇది. మీరు మీ వైఖరి సరి చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇంకొక రోజు ఆశీర్వదించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు మేము రాజకీయాలు పట్టించుకోలేదు, మేము పార్టీ పట్టించుకోలేదని చెప్పని ఇప్పుడు ఎక్స్క్యూజెస్ ఎత్తుక్కునే ప్రయత్నం చేసినా 100కి 100 పాళ్ళు మీ వైఖరిలో ఉన్న లోపం అది, దాన్ని మొట్టమొదటి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా అడుగులేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.